హాయ్ అండి, అందరికి నమస్కారం. క్వీన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లక్ష్మీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను. ఇది చాలా డెలీషియస్గా, చాలా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఒకవేళ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యారెట్ పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా హాఫ్ లీటర్ పాలు తీసుకొని ఒక గిన్నెలో పోసుకొని స్టవ్ వెలిగించి సిమ్లో ఉంచి కాగనివ్వాలి. తర్వాత వేరొక స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత ఎండు ద్రాక్ష, మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకోండి. నేను ఎండు ద్రాక్ష, ఖర్జూరము, బాదం పప్పు వాడుతున్నాను. ఇలా ఎండు ద్రాక్ష వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత 1/2 కేజీ క్యారెట్ తీసుకొని దాని పీల్ తీసేసి శుభ్రంగా కడిగి ఇలా తురుముకొని ఆ నెయ్యిలో వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా సిమ్లో ఉంచుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 1-8 బాదం పప్పులు, కొంచెం ఎండు కొబ్బరి, 3 యాలకులు వేసుకొని మూత పెట్టి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ వేగిపోయింది. ఇప్పుడు పాలు కాగిన తర్వాత ఈ పాలల్లో ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న క్యారెట్ని వేసేసి సిమ్లో ఉంచి కలుపుకుంటూ ఉండాలి. క్యారెట్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో ఉంచే జరుపుకోవాలి, లేదంటే అడుగు పడుతుంది. ఇలా క్యారెట్ మొత్తం ఉడికిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం, యాలకులు, కొబ్బరి పౌడర్ వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇంకా మనం సపరేట్గా యాలకుల పౌడర్ వేయనవసరం లేదు, యాలకులు దీంట్లో వేసేసాం కాబట్టి. ఇప్పుడు 1/2 కేజీ క్యారెట్ తరుముకి 1/2 కేజీ షుగర్ పడుతుంది. నేను 1/2 కేజీకి కొంచెం తక్కువగానే తీసుకున్నాను క్యారెట్, అందుకనే నేను 120 గ్రామ్స్ షుగర్ వేసుకున్నాను. ఇలా వేసుకొని షుగర్ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లోకి తీసుకొని ఎండు ద్రాక్ష, ఖర్జూరం, బాదం పప్పుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే క్యారెట్ పాయసం రెడీ అయిపోయినట్టే. ఇది మిగతా పాయసం కంటే చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ డిష్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.